ఏపీలో ఫెను తుఫాన్ రాబోతోందన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ తుఫాన్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. చంద్రబాబు కష్టపడి ఏపీని అభివృద్ధి చేస్తూ ఉంటే మోదీ అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ, జగన్, కేసీఆర్ కలిసి ఏపీని ఎదక్కుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. తారీఖున ఫెను తుఫాన్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి అది ఖాయం. ఈ తుఫాన్లో వైఎస్ఆర్ పార్టీ, మోడీ పార్టీ మొత్తం కూడా తప్పు చూసుకుని బంగాళాఖాతంలో కొట్టుకుపోతాయి. వరద గోదావరి నేను చెప్పాను, రేపు రిజల్ట్ అది. ఇవాళ పెట్టెలో నిక్షిప్తమైంది, ప్రజాభిప్రాయం అది. సేమాంధ్రకు అన్యాయం చేసిన ఏ ఒక్కరిని కూడా ప్రజలు వదిలే పరిస్థితి లేదు. వాళ్ళ తిరస్కారమే కాదు, తగిన గుణపాఠం కూడా చెప్పబోతున్నారు. ఓట్ బ్యాంక్ అది పరిస్థితి. మేము ఒకటే చెబుతున్నాం మొదటి నుంచి కూడా, సేమాంధ్రకు అన్యాయం జరుగుతుంది. దీనికి న్యాయం చేయమంటే దానికి ఒత్తాస పలుకుతా ఉన్నారు. అన్యాయం చేసే వాళ్ళకి ఒత్తాస పలికే జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం జరగబోతా ఉంది. ఇవాళ అనేక సామాజిక వర్గాలు, గతంలో ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వర్గాలు కూడా ఈ రోజున ఓట్ బ్యాంక్ తెలుగుదేశానికి ఓటేశాయి. సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కలిగి కొంతమంది అంటున్నారు ఏదో సంక్షేమ కార్యక్రమం పసుకుంకుమ ఒకటే కాదు, ప్రతి నియోజకవర్గంలో లక్షా 30 వేల మంది లబ్ధి పొందారు, అనేక రకాలుగా లబ్ధి పొంది 5 సంవత్సరాలు. అభివృద్ధి అనేది ఏంటో చవి చూశారు. గ్రామీణ భారతంలో అభివృద్ధి అంటే ఏమిటో, రహదారులు కానీ లేక స్కూల్ భవనాలు కావచ్చు లేక సంక్షేమం కావచ్చు, అన్ని కూడా అభివృద్ధి అంటే మొట్టమొదటిసారిగా చవి చూసిన ప్రజలు ఖచ్చితంగా ఓటేశారు, చంద్రబాబును గెలిపించబోతున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, ఇవాళ కులమతాలను రెచ్చగొట్టడం కోసం కేసీఆర్ కేంద్రంగా అక్కడ కూర్చొని పెట్టుబడిదారులను ప్రోత్సహించేదానికి బదులు వాళ్ళందరూ నిరుసాపరిచేలాగా ఇవాళ ఏం జరుగుతుంది, ఓ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని పెట్టారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఒక ఏజెంట్ గా ప్రవేశిస్తున్నాడు 20 రోజులు. ఆ తర్వాత ఆయన అడ్రస్ ఉండడు, బస్సు సెలవు పెట్టి ఇంటికి పోతాడేమో నాకు తెలియదు, ఎన్నాళ్ళుంటాడో తెలియదు. అలాంటి వాడిని తెచ్చి ఒక చీఫ్ సెక్రటరీగా పెట్టి ఇవాళ వచ్చే పరిశ్రమవేత్తల డీటెయిల్స్ తీసుకుని వాళ్ళను కూడా బెదిరించేలాగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. గతంలోనే జపాన్ ఎయిడ్ వస్తామంటే దాన్ని గుజరాత్ తరలించుకుపోయాడు మోడీ గారు. ఇవాళ చంద్రబాబు గారు 5 సంవత్సరాలు కష్టపడి దేశ విదేశాలు తిరిగి పరిశ్రమవేత్తలంతా సానుకూలంగా తెచ్చి ఒక సానుకూల రాష్ట్రంగా మార్చి వాళ్ళ పరిశ్రమికీకరణ జరిగి ఒక అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుంటే దీన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేశారు. దానికి తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జోక్యం చేసుకోవడానికి ఆయన ఎవరు? కేసీఆర్ గారు. మోడీ యొక్క ఆలోచన విధానంలో కేసీఆర్, జగన్ కలిపి వాళ్ళిద్దరు కలిపి పనిచేశారు. 2000 కోట్ల రూపాయలు ఇచ్చి గుమ్మరించారు. ఏనాడు లేదు. ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా? మరి ఎలా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి? హైదరాబాద్ కేంద్రంగా కేసీఆర్ నుంచి వచ్చిన డబ్బు 2000 కోట్ల రూపాయలు వెదజల్లారు. అయినా కూడా ఫలితం దక్కే పరిస్థితి లేదని మేము సవినీయంగా తెలియజేస్తాం.